రాంచి వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ టీమిండియా మూడు వందల ఏడు పరుగుల వద్ద అలౌట్ అయింది మొదట ఇన్నింగ్స్ లో టీమిండియా దారుణమైన స్థితి నుంచి టీమిండియా మూడు వందల ఏడు పరుగులు చేసిందంటే ధ్రువ్ జూరెల్ బ్యాటింగ్ తీరే ఇందుకు నిదర్శనం సెంచరీకి పది పరుగుల దూరంలో ధ్రువ్ జూరెల్ అవుట్ అయ్యాడు దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది ఓవర్ నైట్ స్కోర్ ఏడు వికెట్లకి రెండు వందల పంతొమ్మిది పరుగులతో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా మరో ఎనభై ఎనిమిది పరుగులు చేసి మిగతా మూడు వికెట్లను కోల్పోయింది అయితే నూట డెబ్బై ఏడుకే ఏడు వికెట్లను కోల్పోయిన దశలో ధ్రువ్ జూరెల్ కుల్దీప్ యాదవ్ ఆదుకున్నారు ఈ ఇద్దరు ఎనిమిది వికెట్ కి ఆరు పరుగులు జోడించారు అయితే ఇరవై ఎనిమిది పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ కీలక సమయంలో అవుట్ కాగా ఆ తర్వాత వచ్చిన ఆకాశ్ దీప్ తో ధ్రువ్ జూరియల్ మరో పార్ట్నర్షిప్ అందించాడు ఈ ఇద్దరు మరో పార్ట్నర్షిప్ అందుకోవడంతో టీమిండియా ఓ మాస్టర్ స్కోర్ చేసింది మొత్తానికి నూట నలభై తొమ్మిది బంతులు ఆరు ఫోర్లు నాలుగు సిక్సర్లతో ధ్రువ్ జూరియల్ తొంభై పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు అంతకు ముందు ఎస్ఎస్పీ జైస్వాల్ డెబ్బై మూడు పరుగులు చేశాడు మొత్తంగా పది వికెట్లు కోల్పోయి మూడు వందల ఏడు పరుగులు చేసింది భారత్